హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరకు టెక్ ఛానల్. ఓపెన్ 10th అండ్ ఇంటర్ ఎవరైతే రాయాలనుకుంటారో వాళ్ళకి మంచి న్యూస్ అని చెప్పుకోవాలి. ఎక్స్టెండ్ చేశారు ఎక్స్ట్రా 200 ఫీతోని. ఈరోజే లాస్ట్ డేట్ అనమాట. ఒకవేళ ఇన్ కేస్ మీరే ఆన్లైన్లో అప్లై చేయాలి అంటే ఏపీఓ ఎస్ఎస్ఎం టైప్ చేసి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు డెస్క్టాప్ సైట్ పెట్టుకోండి. సిస్టంలో కూడా సేమ్ ప్రాసెసే. అడ్మిషన్స్ 2020-22 ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ వెంటనే మీరు అప్లై ఇంటర్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక థర్డ్ ఆప్షన్ అండి, థర్డ్ ఆప్షను తొందరగా చేయాలి. ఇది మొబైల్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది, ట్రబుల్గా ఉంది. అండ్ సిస్టంలో అయితే మీకు వెంటనే ట్యాప్ చేసిన తర్వాత మీకైతే సైట్ అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఒకసారి మళ్ళీ ట్రై చేస్తాను. ఓకే సారీ ఫ్రెండ్స్, యాక్చువల్గా దీంట్లో అవ్వట్లేదు, మొబైల్లో సపోర్ట్ చేయట్లేదు. బట్ సిస్టంలో అయితే సేమ్ ప్రాసెసే. ఇక్కడ మీరు అడ్మిషన్స్ మీద క్లిక్ చేశాక అప్లై అడ్మిషన్స్ ఎస్ఎస్సీ అండ్ ఇంటర్ అని ఉంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీకైతే రిజిస్ట్రేషన్ అడుగుద్ది. రిజిస్ట్రేషన్ తర్వాత ఆఫ్టర్ దట్ పేమెంట్ కన్నా ముందు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అది ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఏది క్యాస్ట్ అయితే కంపల్సరీగా ఉండాలి. తర్వాత మనకు ఒకసారికి స్టడీ క్యాండిడేట్ అయితే ఉండాలి, ఎవరైతే ఇంటర్ అప్లై చేయాలనుకుంటారో వాళ్ళకి. అండ్ ఇన్ కేస్ ఎస్ఎస్సీ మేమే ఉండాలి ఇంటర్ వాళ్ళకి. ఇంటర్ ఒకవేళ అప్లై చేయాలి అంటే ఎస్ఎస్సీ, అలాగే ఎస్ఎస్సీ అప్లై చేయాలంటే టీసీ కంపల్సరీగా ఒరిజినల్ ఉండాలి. ఆధార్ కార్డు కూడా ఒరిజినల్ అయితే ఉంటే సరిపోద్ది. ఆఫ్టర్ దట్ మీరు అప్లై చేసి ఏంటి అంటే మీరు అక్కడ సెంటర్ కోడ్ అయితే అడుగుద్ది. ఆ సెంటర్ కోడ్ ఏం చేస్తారు అంటే మీకు నియరెస్ట్ ఏదైతే ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయో అవి పెట్టుకోండి. అవి పెట్టుకోగానే మీరు అక్కడ అప్లై అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ కోసం అక్కడ వెళ్ళండి. వాళ్ళు వెరిఫై చేస్తారు, మీ యొక్క ఎగ్జామ్కి అలౌ చేస్తారనమాట. ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్. డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను రిప్లై అయితే చేస్తాను. థ్యాంక్ యూ.